నమ్మకాలు మూఢనమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం నమస్కారం డాక్టర్ గారు మంచం మీద కూర్చుని కాళ్ళు ఊపితే అనారోగ్యం ప్రాప్తిస్తుందని నరాల బలహీనత కలుగుతుందని వ్యాధులు ప్రకోపిస్తాయని అంటూ ఉంటారు అలాగే పురుషుల్లో శృంగారం లోపిస్తుందని కూడా అంటూ ఉంటారు అలాగే నేల మీద ఏమీ లేకుండా కూర్చుంటే అరిష్టం అని కూడా అంటారు వీటిల్లో ఏమైనా నిజం ఉందా డాక్టర్ గారు సరే ఈ నమ్మకాలు ఎన్నొచ్చాయో సర్థం లేదు వేలు లక్షలు కోట్లు కూడా ఉన్నాయి మా మూఢనమ్మకాలు మనం ఏదో పోటీ కాదు లక్షలు కోట్ల మేము మూఢనమ్మకాలు ఉన్నాం సమాజంలో ఆ మూఢనమ్మకాలతో మనం బతుకులు ఎలా ఇస్తాం అది అయితే అంటే కాస్త విజ్ఞత ఉప్పగించి మనుషులు అయినప్పుడు కూడా ఎక్కడో మనుషులు ఒక సందేహం వాడు ఒక్కోసారి లెక్క చేయకుండా చేస్తారు అయినా నేను లెక్క చేయకుండా చేశాను కదా నాకు నా ఇష్టం కలుగుతుందేమో నేను పట్టించుకోవడం చేశాను కదా నాకేమవుతున్నాము అంటే మనిషిని ఒక డైరమాలలో పడేస్తాయి మూఢనమ్మకాలు ఏమైపోతుందో చేస్తాడు తప్పనిసరి అవసరంగా చేస్తాడు చేస్తాడు కానీ ఏమో ఏమవుతుందో ఈ రక మనిషిని ఒక సెంటిమెంటల్ ఫుల్స్ చేసేస్తారు ఈ నమ్మకాలు మూఢనమ్మకాలు అనే దాంట్లో మనిషిని ఎంత అసలు ఒక రకమైన గందరగోళంలో పడేస్తారు వాళ్ళు తిరిగింది ఒక యాంగ్జైటీ డిజార్డర్ డెవలప్ ఏమవుతుందో ఏమిటో ఏమో నేను నా అవసరమే చేశాను నేను తెగింపు తెగించేశాను ఇది తప్పవుతుంది ఏవల్ల నా బతికేమవుతుందో ఆనగానే మంచం మీద కూర్చుని కాళ్ళు ఒప్పడం ఇంట్లో పిల్లలు మంచం మీద కూర్చుని కాళ్ళు ఎలా ఎలా ఊపుతుంటాను వాళ్ళ అమ్మమ్మ అంటే వరై కాళ్ళు ఓపుకు చాలా నష్టం అయిపోతురా నీకేం తెలియట్లేదు మూర్ఖుడా బుద్ధిహీనుడా అని తిడుతుంది వాడు కాడూపడం ఊరికి చెల్లగా మన వరకు కాళ్ళు రూపుతూనే ఉంటాం వాడు చివరిగా కాలు ఊపిన దానికి అమ్మమ్మ కళ్ళబడ్డం నాయనమ్మ కలబడ్డం తాత కళ్ళబడ్డం బుద్ధిడా మూర్ఖుడా నాశమైపోతారా నువ్వు నాశమైపోతారా ఈ వీడికి అతిడిపో చిన్న పిల్లలు అడిగే తెలియదు ఏంటి నాశనం ఏమో తప్పు చేశాను మా తప్పు చేసాను వాళ్ళు తెలియని ఒక ఫియర్ కాంప్లెక్స్లో డెవలప్ అవుతుంది ఒక అపరాధ భావం పెరుగుతుంది తప్పు చేసే భావం ఉంటుంది వాడితే అనుక్షణం ఇంకా ప్రతీది వాడు మనసు అవుతారు కానీ మంచ మీద కూచుల కాలుపితే ఏదో నరాలు మరింత వస్తుంది లేదా ఏదో అనారోగ్యం కలుగుతుంది లేకపోతేనేమో పురుషుడికి వీర్యం నష్టం కలుగుతుంది వీర్యం పోతుంది వీర్యం పోవడం పరిరాకుండా పోతాడు రోగిష్టిగా మారుతాడు చూడే అసలు అసలు వీర్యం పోవడం వల్ల నష్టం లేదు ఏమో అయినా వీర్యం పోతుంది వీరి పనిగా కూడా పోతుందని ఇంత పనికి అర్థం పర్థం లేని చెబుతాను ఏమవు ఏ మాత్రం కూడా పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ కూడా నష్టం లేదు అసలు నష్టం అనేది జీరో కానీ ఎందుకు పెట్టారు అయితే ఒకటి ఎవరైనా కూర్చుంటే పెద్దవాళ్ళు వీరిగా కూర్చుని ఉంటే ఆ ఖాళీలు ఊపితే ఇంటికి పెద్దవాళ్ళు వస్తారు వాళ్ళ ముందు ఖాళీలు కూర్చుంటే వీడికి లెక్కనే తనంగా ఉంది అని అనుకుంటారని చెప్పి చెప్పదోరే అలా కాళ్ళు ఒప్పుకోకూడదురా ఎవరు పెద్దవాళ్ళు మే పరాలు పెద్దవాళ్ళు ఎవరు అవుట్ సైడర్స్ వచ్చారనుకో కూర్చొని మీరు కూర్చుంటే వీడికి ఎవ్వరు లెక్కలేదు గోవర్ లేదు అనుకుంటారా చెప్పచ్చు మన మనం మన భావాలు అలా ఉంటాయి అని చెప్పి బుద్ధిగా చేతులు కట్టుకుని పూందిగా కూర్చోవాలరా అంతగానం ఓపకూడదురా అని చెప్పాలి కానీ అలా చెప్పరే నీకు నరా కాళ్ళు పడిపోతాయి నరాలు వ్యాధి వస్తుంది పక్షవాతం వస్తుంది నువ్వు వేస్ట్ ఫీల్ అయిపోతావు ఎందుకు పెరినావు నీ ఆరోగ్య క్షీణిస్తుంది ఈస్ నాట్ దిస్ టైప్ ఆఫ్ నోషన్స్ అదేమి లేదు జరగదు ఏమి జరగదు ఏ రకంగా అలా వీక్నెస్ రాదు ఇంకా చెప్పాలంటే మరి కానీ చెప్పచ్చు పెద్దవాళ్ళ ముందు కూర్చోండు మరి మనకు డిసిప్లిన్గా చక్కగా బుద్ధిగా ఉండాలి మరి చూసేవాళ్ళు బాగుండదు అని చెప్పాలి కానీ ఇప్పుడు కా నిజంగా చెప్పాలి మనసు కూర్చోవో కాడేలా ఊపుతుంటే నష్టం ఇది లాభం ఎక్కువ ఎందుకంటే ఆ కాళ్ళ కంఠాలు ఈ తైదర కంటాలకి అలా ఈ లెగ్ యొక్క కంటాలకి ఒక ఎక్సర్సైజ్ మన పరువులు ఇస్తే ఎలాగో ఒక వాకింగ్ చేసే ఎలాగో ఒక స్విమ్మింగ్ ఎలాగో ఆ కంఠాలు ఇలా ఊపుతుంటే ఆ కంటలు వేసి బ్లడ్ సెషన్ ఇంపేసి చాలా బలంగా తయారవుతాయి వీడు బలహీనం అయిపోతావు చిక్కిపోతావు అయిపోతాం అన్నమాట దాని విరుద్ధంగానే మంచిది కానీ ఎంత వ్యతిరేకంగా ఒకటే అందుకే మనం చెప్పాలి మనిషి ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు కూడా అర్థం పడుతుంది చెప్పకూడదు కానీ ఈ పెద్దాలకే లేదు కదా ఆలోచన వాళ్ళ నాన్న అమ్మమ్మ వాళ్ళకాళ్ళకి అమ్మమ్మ నాన్న చెప్పి లేక పిల్లలకి కాళ్ళు ఒప్పకూడదు ఎందుకు చెప్పచ్చు కాదు చెప్పదు నష్టం ప్రతిదానికి ఆస్తికత్వంలో జరిగేది ప్రతిదానికి ఇన్ని నష్టాలు ఉన్నాయి ఇంత ఇది చెబుతాయి పని పనికిరాని వాడి మీద మూడమ్మకాలు తెగ ఉంటాయి ఆ దాంట్లో ఎందుకు గొప్పది దీంట్లో గొప్పది మార్చాలి లేని వాడికి అన్నింటి మార్చాలంటే మార్చాలనే లేవు చాలా గొప్పతనం ఆపాదించేసి మాత్రం ఆపాదించి ఆపాదించేసి వాటి మాత్రం చేస్తారు కానీ మనిషికి కావాల్సిన నిజమైన జ్ఞానాన్ని మాత్రం ఆస్తికత్వంలో మనిషికి జ్ఞానం ఉండదు మనిషిని ఎప్పుడు ఆ జ్ఞానంలో ఉంచుతుంది ఆస్తికత్వం అది గుర్తించాలి ప్రశ్నించే తత్వాన్ని పరిశీలించే తత్వాన్ని పరీక్షించే తత్వాన్ని ఆస్తికత్వం ఎప్పుడు చేత మీద కూర్చుని కాళ్ళు ఒప్పడం వల్ల ఏ రకం అరిష్టం లేదు ఏ రకం నష్టం లేదు ఏ రకం బలైనత రాదు ఊపుడు కానీ బుద్ధిగా ఉండాలి ఇక్కడ పిల్లలకి మాత్రం పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఊపొద్దు మామిడి కానీ ఒక ఎక్సర్సైజ్ ఇలా చేసుకుని చేసుకో కానీ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు చేయ చూసేవాడు బాగుండదు అది చెప్పాడు లేదా ఇంట్లో మంచం మీద బలమే కూర్చుని కూడా కాళ్ళు ఒప్పుకోవచ్చు చేయచ్చు చేయచ్చు చే అది చేసి ఇంకా చాలా మంచిది ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు ఆ పెద్దవాళ్ళు కొంత మోకాళ్ళు ఎప్పుడు వస్తాయి మోకాళ్ళతో పెరి ఆటలు అద్దడిసి అంటాం ఆ జాయింట్ చుట్టూ కండాలు వీక్ అయిపోతాయి ఆ శంగి రెండు కాళ్ళు ఎలాగ మామిగా వాకింగ్ చేయడం చూస్తాం బల్లమే కూర్చుని కాళ్ళకి ఒక రెండు కిలోలు మూడు కిలోలు ఐదు కిలోలు ఇసుక కట్టుకుని ఇలా ఇలా ఊపుతుంటే పైకి ఎత్తి చూపుతుంటే ఆ కాళ్ళ కండా జాయింట్స్ స్టిక్ చక్కగా తయారవుతాయి అక్కడ కాళ్ళు ఊపట్లేదు వాళ్ళు అప్పుడు అది వ్యాయామా మామూలుగా అయితే పిల్లాడు ఊపితేనేమో అదిష్టమా అది అదేం కాదు ఇక రెండోది ఏంటంటే నేల మీద ఏమీ లేకుండా కూర్చుంటే అరిష్టం కలుగుతుంది చూ అసలు ఇవన్నీ ఎలా ఉంటాయి మీద ఏమి లేకుండా కూర్చోవచ్చు ఇప్పుడు కనీసం ఒక చిన్న హ్యాండ్ కచ్ అయినా సరే ఒక రుమాలైనా కింద పరుచుకుని చిన్న గొడ్డ అయినా పెట్టుకొని చేయాలి చేయకపోతే ఎంత నష్టం అంటే ఇంత నష్టం కదా ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే పనికి మాలిన సిద్ధాంతం అర్థం లేని సిద్ధాంతం మన శరీరంలో విద్యుత్ ఉంటుంది మనం చెప్పేది భూమికి ఏమో గ్రావిటేషన్ ఉంటుంది మనం కూర్చోబెడ కింద దానికి మన సీటుకి ఆ భూమికి మధ్య ఏకబడ్డ గడ్డ గడ్డ కానీ లేకపోయినట్లయితే మన శరీరంలో విద్యుత్ అంటే భూమి లాగేసుకుంటున్నట్ట మన శరీరంలో విద్యుత్తు భూమి లాగేసుకుంటుంది ఎందుకంటే దాంట్లో గ్రావిటేషన్ ఫోర్స్ లాగేసుకుంటా లాగేసుకుంటే మన పని ఠా అంటే విద్యుత్తు అది పోతుంది మనం నిర్వీర్యం అయిపోతాం మారిపోతాం ఆ దాని చెప్తారు పూర్వకాలం ఋషులు ఋషులు వాళ్ళ యాగాలు చేసినా యజ్ఞాలు చేసినా తపస్సులు చేసినా తప్పకుండా వాళ్ళ కింద వాళ్ళ ఒక కాల కిందో లేదు ఇంకో చర్మము ఇంకోటి ఏదో ఒకటి ఉండేది లేకుండా ఎవరు పుట్టినారో కూర్చోలేదు ఎందుకయ్యా అంటే వాళ్ళ శరీరం వంటి విద్యుత్తు భూమి లాగేయకుండా కాపాడుకున్నారు అందుకనే వాళ్ళు మహాపురుషులైపోయారు ఎంతకాలమో జీవించారు మనం తీసుకోపోతే అయిపోతుంది ఏ అంత నిజంగా అది అయితే మన చాలామంది చెప్పులేసుకోకుండా ఉంటారు ఎంతమందిన్నారు మరి వాళ్ళు విద్యుత్ లాగారుగా పరిచయం విద్యుత్ పాలు కూర్చోడు గుడ్డేసుకోవచ్చు తర గుడ్డు లేకుండా కూర్చోవచ్చు చెప్పులు నడవచ్చు మన ఇంట్లో ఎంతమంది చెప్పులు లేకుండా ఇంట్లో ఉంటాం చెప్పులు లేకుండా అప్పుడు కాలు అయితే ఏంటి లేకపోతే థైజ్ అయితే ఏంటి ఇంకోటి అయితే ఏంటి ఏదైనా సరే విద్యుత్ తెలిపోకి కిందకి అది ప్రశ్నించకూడదు అలా ఆలోచించకూడదు కానీ శరీరంలో విద్యుత్ లాగేయడం కానీ గ్రావిటీ ఫోర్స్ అయిపోవడం కానీ అంతా పొట్టిది మన శరీరంలో అసలు విద్యుత్ అంటూ వేరే ఉండదు ఆ విద్యుత్ భూమిలో తన గ్రావిటేషన్ ఫోర్స్ లాగేసుకునేది ఏ ఏలాగేసుకోదు మన శరీరంలో విద్యుత్ అనేది వేరు మన శరీరంలో మొత్తం ఒక జరుగుతుంది జరుగుతుంటే దాంట్లో జరిగే అదంతా వేరు ఆ మెకానిజం వేరు ఆ ఫిజియాలజీ వేరు అంతేగాని వైర్లో కరెంట్ లాగేసినట్లేదుగా వాళ్ళకి లాగేదు విద్యుత్ని లాగేసినట్టు దాని నిశ్వత్వయిపోతాయట చెప్పేవాడికి బీకలేకపోవచ్చు వాడు స్టిప్పు మాట్లాడచ్చు మనం శరీరం మనిషి శరీరం విద్యుత్ అంత లాగేస్తుంది మనకు విద్యుత్ బట్టే మనం చాలా ఎనర్జెటిక్గా ఉన్నాము ఆ విద్యుత్ పోతే నిర్వీర్ అయిపోతాము నిశ్వత్వం అయిపోతాము ఇవి అర్థం లేని మాట అంచేత అది లేదు ఏ గుడ్డ మన కంది వేసుకోవాల్సిన పని లేదు ఏ దుప్పటి వేసుకోవాస పని లేదు ఏ చీటు అవసరం లేదు నేలమే చక్కగా కూర్చోవచ్చు దానివల్ల ఏ రకం అది ఇష్టం లేదు నిజంగానే విద్యుత్తుంటే ఆఫ్టర్ ఆల్ గుడ్డ ఒక కింద వేసుకుంటే ఒక చిన్న సీటు వేసుకుంటే దాంట్లో భూమి ఎంత పవర్ఫుల్ కదా భూమి మరి గ్రావిటేషన్ కదా మనిషిలో లాగదా ఆఫ్టర్ ఆల్ గుడ్డ గుడ్డ ఆపుతుందా ఆలోచించండి ప్రశ్నించే పెద్దాన్ని ప్రశ్న చేసుకోవాలి ఎన్ని ఇన్ని కాదు చెప్పని మనం ఇన్ని సందర్భాల్లో మనం అసలు కింద ఏం లేకుండా కూర్చుంటాం గట్టుల మీద గరుగు అరుగుల మీద కూర్చుంటాం మన విద్యుత్ ఎంత పోవాలి బయటికి మనం ఎంత నిర్వీర్యపోవాలి ఆలోచించాం మనం ఎన్నిసార్లు మనం కూర్చుంటాం కిందే కూర్చున్నాం గట్టు మీద అరుగు మీద వీరి మీద కూర్చున్నాం అంతకు ఇది కదా అంటే ఒట్టిది దాంట్లో నిజం లేదు ఇవి కేవలం అరంగ విద్యుత్ లాగేస్తుంది అనేది కేవలం మూఢంపకం ఇంకే కాదు చాలా చక్కగా వివరించారండి మంచం మీద కూర్చుని కాళ్ళు ఊపితే ఎటువంటి అనారోగ్యం కలగదు అలాగే నేల మీద కూర్చుంటే అదే ఏమీ లేకుండా కూర్చుంటే ఎటువంటి విద్యుత్తు షాకులు గురవడం విద్యుత్తును కోల్పోవడం ఉండదు అలాగే ఇటువంటి మతాల్లోని అసత్య ప్రచారాలను నమ్మకండి వీటిలో ఎటువంటి వాస్తవం లేదు సైన్స్ నేడు ప్రతి విషయానికి కారణం చెబుతుంది దీని వెనుక ఏమైనా కారణముందా ఇది ఎంతవరకు నిజం అనే దాన్ని గురించి ఆలోచించండి ఇటువంటి అసత్య ప్రచారాలను నమ్ముతూ కూర్చుంటే మీ ఆరోగ్యాన్ని నష్టపరుచుకుంటారు అలాగే లేనిపోని కష్టాలను కొను మా కార్యక్రమం మీకు నచ్చింది కదూ మరి మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మీరు చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం సోషల్ సైన్స్ ఛానల్ ప్రగతికి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్ యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్